రుణమాఫీ విషయంలో వెనకడుగు వేయలేదు అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సాంకేతిక సమస్యతో ఇబ్బందులు వచ్చాయి అన్నారు ఆయన. త్వరలో మిగిలిపోయిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రుణమాఫీ విషయంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలను ఈరోజు రైతు సోదరుల ఖాతాలో జమ చేసింది. ఇంకా మిగతా చేసేది ఉంది. సాంకేతిక పరమైన అంశాలున్నాయి, దాన్ని సవరణ చేసుకొని అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తామని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. రుణమాఫీ విషయంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలను ఈరోజు రైతు సోదరుల ఖాతాలో జమ చేసింది. ఇంకా మిగతా చేసేది ఉంది. సాంకేతిక పరమైన అంశాలున్నాయి, దాన్ని సవరణ చేసుకొని అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తామని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. రుణమాఫీ విషయంలో